हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल मन तमिल विधाने मन फोटोस एवरकना पंपीयाली फोटोस वाल मन प्रॉब्लम लेदे आ फोटोस मन पंपिंचिनप्पुडु वाळ्ळु चूसी डिलीट चेयाली लेदंटे इंकोकर चूस्तार इलांटि रिस्ट्रिक्षन्स अन्नी उंटाई कदा इक नुंचि अलांटि रिस्ट्रिक्षन्स एमी लेकुंडा मन ఎలా పంపాలి వాటికి పాస్వర్డ్ అది ఇమేజ్ రూపంలో వెళ్ళదు పిడిఎఫ్ రూపంలో వెళ్తుంది వన్స్ పిడిఎఫ్ని ఓపెన్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ప్రెస్ చేస్తే మీరు పంపించిన ఫోటోస్ అన్నీ వాళ్ళకు ఒరిజినల్ ఫైల్స్ మనకు ఎంత సైజ్ ఉంటాయో అదే సైజులో వాళ్ళకు వెళ్ళడం జరుగుతుంది సో ఇలాంటి వాటి కోసం మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకుందాం సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఎలా చేయాలి ఏంటి అనేసి అర్థమవుతుంది ఇక్కడ వన్ అయినా పంపించుకోవచ్చు లేదంటే మల్టిపుల్ ఫొటోస్ నువ్వు ఎన్ని కావాలంటే అన్ని 100 200 300 ఎన్ని కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో దానికి ముందుగా మీ మొబైల్లోని ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి అక్కడ ఇమేజ్ IMG2 PDF వన్స్ ఓపెన్ చేయగానే మనకు IMG2 PDF అనేసి మీకు క్లియర్గా కావాలంటే ఇమేజ్ 2 పీడిఎఫ్ అనేది సెర్చ్ చేయండి వన్స్ ఇమేజ్ టు పీడిఎఫ్ అని సెర్చ్ చేయగానే మనకు ఇది వచ్చింది కదా ఇక్కడైతే మనకు కొన్ని కొన్ని యాడ్స్ వల్ల మనకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది సో మనం ఈ యాప్ని యూజ్ చేసుకుందాం ఇమేజ్ టు పీడిఎఫ్ కన్వర్టర్ సో ఇక్కడ మనం ఏం చేసుకుందామంటే వన్స్ యాప్ ఇన్స్టాల్ అవ్వగానే ఓపెన్ చేయండి వన్స్ ఓపెన్ చేయగానే అలో అలో అని మిమ్మల్ని అడగడం జరుగుతుంది వన్స్ అలో ప్రెస్ చేయగానే కింద కనపడుతున్న ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి మళ్ళీ అలో ఇప్పుడు మీకు కావాల్సిన ఫొటోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి థ్యాంక్ యూ ఇదొకటి ఈ రెండు మనం పెడదాం ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు నెంబర్ 1 నెంబర్ 2 ఇలా కనపడింది కదా సో ఇప్పుడు మనకు ఇక్కడ 4 సింబల్స్ కనపడతాయి 4 సింబల్స్లో ఈ లాస్ట్ నుంచి సెకండ్ సింబల్ ఏదైతే ఉందో పీడిఎఫ్ సింబల్ దానిపైన వన్స్ క్లిక్ ఇవ్వండి వన్స్ క్లిక్ ఇవ్వగానే మనకు పీడిఎఫ్ నేమ్ అడుగుతుంది సో బద్వే ఛానల్ ఇచ్చాం పాస్వర్డ్ ప్రొటెక్షన్ మనం ఏమి ఇస్తామంటే 1 2 3 4 ఇస్తా ఉన్నాం సో వన్స్ ఓకే ప్రెస్ చేయండి వన్స్ ఇలా మనకు అడ్వర్టైజ్మెంట్ వస్తే సో వన్స్ అడ్వర్టైజ్మెంట్ క్లోజ్ అవ్వగానే మనం ఇప్పుడు ఈ బిఎస్బిఎస్ అనేది నేను ట్రై చేసాను మీకోసం సో ఇప్పుడు బద్వేల్ ఛానల్ దీన్ని వన్స్ షేర్ బటన్ పైన క్లిక్ ఇవ్వగానే వాట్సాప్ మీరు వాట్సాప్లో ఎవరికి పంపాలనుకుంటారో వాళ్ళ కాంటాక్ట్ పైన వన్స్ క్లిక్ ఇవ్వండి సెండ్ చేయండి వన్స్ సెండ్ చేయగానే ఇన్ కేస్ ఆ ఫొటోస్ మీరు ఓపెన్ చేసుకోవాలన్నా నెక్స్ట్ నుంచి మీరైతే మనం పాస్వర్డ్ ఏదైతే ఇచ్చింటామో అది సో నేను ఒక వాట్సాప్ నుంచి ఇంకొక వాట్సాప్కి సెండ్ చేశాను సో ఇక్కడ చూద్దాం వన్స్ బద్వేల్ ఛానల్ అనే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసాం వన్స్ ఓపెన్ చేయగానే మనకు డ్రైవ్ పీడిఎఫ్ వ్యూయర్ చూడండి పాస్వర్డ్ అడుగుతుంది మనం ఏమి ఇచ్చాం 1 2 3 4 ఓపెన్ చూడండి ఒక ఇమేజ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం కొద్దిగా స్క్రోల్ చేసుకుంటే థ్యాంక్ యూ ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం సో ఇలా మీకు ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అలా పంపించుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ మనకు ఈ యాప్లోనే ప్రతిసారి మీరు ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ప్రతిసారి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఇలా ఇవ్వకుండా కామన్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు పక్కన కనపడుతున్న 3 డాట్స్ని ప్రెస్ చేయండి ఇక్కడ మనకు సెట్టింగ్స్ ఉంది కదా సెట్టింగ్స్లోకి వెళ్ళండి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఓకే సార్ మీరు ఇచ్చుకోవచ్చు ABCDEF వన్స్ సేవ్ పైన క్లిక్ ఇవ్వండి సెట్టింగ్స్ సేవ్డ్ అని మనకి కింద రావడం జరిగింది అదేవిధంగా ఇమేజ్ కంప్రెషన్ ఉంది కదా మనకు నో కంప్రెషనా లేకపోతే మనం పంపించే సైజు లోకి వెళ్ళాలా మీడియంకి వెళ్ళాలా హైకి వెళ్ళాలా ఇలా ఉంటుంది సో నేనైతే నో కంప్రెషన్ పెట్టా వన్స్ సేవ్ చేయగానే బ్యాక్ ఇప్పటి నుంచి మనం పంపించే ప్రతి ఫోటోకి పాస్వర్డ్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం సెట్ చేసేసాం కదా సో వన్స్ సెట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ చేస్తేనే మనకైతే ABCDEF ఇలా వచ్చింది జస్ట్ మనం పీడిఎఫ్ నేమ్ ఇచ్చుకుంటాం ఇమేజ్ కంప్రెషన్ చూసుకుంటే ఇక్కడ మనకు నో కంప్రెషన్ వచ్చింది సో ఈ నో కంప్రెషన్ పీడిఎఫ్ పాస్వర్డ్ అనేది మనం బై డిఫాల్ట్గా ప్రతి ఒక్క ఫైల్కి మనం కామన్గా ఇచ్చేసుకున్నాం సో ఇప్పుడు మీరైతే ఎవరికి కావాలంటే వాళ్ళకు పంపించేసి వాళ్ళకు ఆ పాస్వర్డ్ షేర్ చేయండి వాళ్ళు ఆ పాస్వర్డ్ ద్వారా మీరు పంపించిన ఫైల్స్ని చూసుకోవడం జరుగుతుంది ఈ
వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కమెంట్ రూపంలో తెలియజేయండి, దానిపైన మనం వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.